ప్రపంచంలో గొప్ప సంస్కృతి కలిగిన దేశం భారతదేశమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశంలో అన్నిటిలో ముందున్న తెలంగాణ రాష్ట్రం స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో సైతం ముందుండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దుబ్బాక, మిడిదొడ్డి, తొగుట మండలాలకు చెందిన 102 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకునే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ తరహాలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ గౌరవం దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండా తరహాలో ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. హాస్పిటల్స్, ప్రతి ఒక్కరు కూడా ఇంత భాగస్వాములు కావాలి. ఏదో ప్రభుత్వ పరంగా తూతు మంత్రంగా చేసి పోయేది కాదు. నిజంగా దేశం మీద భక్తి, దేశం మీద ప్రేమ, మరి ఇది ఉంటేనే మరి భవిష్యత్తులో మనము వచ్చే తరాలకు కూడా ఒక గుణపాఠం. మరి దాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమం, ఒక మన ఇంత కార్యక్రమం అయితే ఏ విధంగా చేసుకుంటాము, ఒక పెళ్లి కానీ ఇంకేదైనా ఫంక్షన్ కానీ ఏ విధంగా అయితే ఉత్సవాన్ని చేసుకుంటాము, పండుగ దీన్ని కూడా పండుగలా జరుపుకోవాలి. మరి దీన్ని విజయవంతం చేయాలి. మరి మన యువతకు ఆదర్శంగా నిలవాలి. మరి ఇంత కష్టపడి 75 సంవత్సరాల స్వతంత్రంలో ఎంతో మంది మహానుభావులు అసూల పాలై మరి దేశం కోసం ప్రాణాలు అర్పించి ఇంత గొప్ప దేశంలో మరి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, మరి ఎన్నో దేవుళ్ళు, వీటన్నిటిని కూడా ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ప్రత్యేకత. ఎందుకంటే స్వతంత్రం రాకముందు దాంట్లో ఎన్నో రాష్ట్రాలు విలీనమైపోయి ఎన్నో రాష్ట్రాలు చిన్న చిన్న అప్పుడు మా దేశము మాదే జాగిర అనుకునే ఏ విధంగా అయితే ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. స్వతంత్రం వచ్చి ప్రతి బాలికలకు తెలియాలనే ఉద్దేశంతో ఇంటింటా కూడా బాలికలకు తెలియాలి, ఇంటింటా కూడా అందరికి తెలియాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సర్పంచులు, ఎంపీడీసీలు,